హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ సెకండ్ లెసన్ అయిన ఎవరి భాష వాళ్ళకు వీనసొంపు పాఠ్యభాగం యొక్క కవి పరిచయం అండ్ ఉద్దేశం నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో ఓకే ఈ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠ్యభాగాన్ని రచించిన కవి సామల సదాశివరావు ఓకే ప్రక్రియ వచ్చి భాషా వ్యాసం అన్నమాట ఇతివృత్తం వచ్చి భాషాభిమానం నెక్స్ట్ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక భాషలోని నుడికారపు సొంపు పలుకుబడులు జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజు వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రాంతీయ భాషలోని సొగసును తెలియజేయడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ పాస్ పాఠ్య భాగ వివరాలు ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్టు వివరించేదే వ్యాసం సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం వ్యాసం యొక్క లక్షణం అన్నమాట ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభవ అనుభూతులతో రాసిన యాది అనే వ్యాస సంపుటిలోనిది యాది అనే వ్యాస సంపుటిలోనిది నెక్స్ట్ రచయిత పరిచయం డాక్టర్ సామల సదాశివ భీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహ మండలం తెలుగుపల్లెలో జన్మించాడు సంస్కృతం హిందీ ఆంగ్లం ఉర్దూ ఫార్సీ మరాఠీ భాషల్లో ఈయన పండితుడు అనమాట ఉర్దూ ఫార్సీ హిందీ మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోనికి అనువాదం చేశాడు ఉర్దూ సాహిత్య చరిత్ర అంజద్ అంజద్ రుబాయిలు మలయమారుతాలు యాది సంగీత శిఖరాలు మొదలైనవి ఇతర ఇతర రచనలు దుబాయిలు అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చి ఉత్తమ అనువాద రచన పురస్కారం స్వరలేయలు గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవి గౌరవ డాక్టరేటుతో సత్కరించాయి సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్టుగా ఉంటుంది నెక్స్ట్ ప్రవేశిక ప్రవేశిక సంస్కృత ఆంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల ఉద్దండ పండితుడు ఆంధ్ర బిల్వహన బిరుదాంకితుడైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఇగస ఇగపటు అన్నాడు అంటే గుడి పూజారి మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని ఆశ్చర్యపరిచాడు మసీదు మెట్ల మీద కూర్చొని ఫకీర్లు బిచ్చగాళ్ళు బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని జాతీయాలను నేర్చుకున్నాను అన్నాడు భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ థ్మీర్ మీర్ థ్మీర్ ఓకే ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ యాదిలోనివి ఇటువంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకో తెలుసుకోవడానికి ఈ పాఠం అన్నమాట ఓకే